క్రీస్తు నాదినందు మిక్కిలి ప్రిలఘు సహోదరి సహోదర్లార ప్రభు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను జాన్ గోధే అన్నటువంటి ఒక సుప్రసిద్ధ రచయిత ఒక సెమినార్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్లో ఒక స్టూడెంట్ దగ్గరకు వచ్చి సార్ ఆటోగ్ర ఆటోగ్రాఫ్ ప్లీజ్ ఇవ్వండి ఒక మంచి వాక్యం కూడా రాయండి అని అడిగినప్పుడు ఆ యొక్క గోధే సంతకం చేసి ఒక మంచి వాక్యాన్ని రాస్తారు ఈ విధంగా ప్రతి ఇంటి ముందు ఉన్నటువంటి చెత్తను ఎవరికి వారు ఊడ్చి దానిని పాడేస్తే మొత్తము ప్రపంచమంతా కూడా ఎంతో ఆరోగ్యంతో ఉంటుంది ఇదే అసలైన సేవ అని రాసాడట ప్రీ సహోదరి సహోదరులారా ఎవరి బాధ్యతలను వాళ్ళు ఖచ్చితంగా నిర్వర్తిస్తే నిజమే ఇండ్లే కాదు మొత్తం ఊరే కాదు మొత్తం ప్రపంచమంతా కూడా చక్కగా ఆరోగ్యంతో ఉంటుంది ఎక్కడ ఇంకా చెత్త ఉండదు జరుగుతున్నటువంటి వాటిలో పొరపాటు ఏంటంటే ఎవరింటి ముందు వాళ్ళు శుభ్రం చేస్తున్నారు కానీ ఆ చెత్తను కాల్చివేయకుండా పక్కింటి వారి ముందో లేదా రోడ్ల మీదనో వేసేయడంతో ఆ చెత్త చెత్తగానే ఉంటుంది తిరిగి వాళ్ళ ఇంట్లోనికి వస్తుంది చెత్త విషయంలో ఇలా ఊడ్చి కొంతమంది కాలుస్తూ ఉంటుంటారు అక్కడతోటి ఆ చెత్త పోతుంది ప్రి సహోదరి సహోదరులారా అనారోగ్యాలు సృష్టిస్తున్నటువంటి ఇంత చెత్త విషయంలోనే ఇంత కేర్ఫుల్గా ఉంటున్నప్పుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని సంతోషాలని చెదగొడుతు చెడగొడుతున్నటువంటి పాపపు చెత్త విషయంలో మరింకెంత కేర్ఫుల్గా మనం ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అసలు పాపపు చెత్తను ఊడ్చివేసి కాల్చివేసేదే నిజమైనటువంటి సేవ అదే దేవుని యొక్క సేవ ఆ సేవ ఎవరికో గాని లభించదు ఈ లోకలు ఉన్నటువంటి లేదా వ్యక్తులలో ఉన్నటువంటి పాపమును గూర్చి చెప్పి దానిని తొలగింపచేసి దానిని నిర్మూలింప చేసేటటువంటి ఆ గొప్ప సేవను దేవాది దేవుడు కొద్దిమందికి ఇస్తున్నారు అది లభించింది అనుకో ఆనందంతోను స్వీకరించుకోగలగాలి ఎందుకంటే ఆ యొక్క దేవుని సేవలు ఉన్నటువంటి వారు ఆ యొక్క తమ జీవితాలు మట్టి పాత్రలే కానీ దేవుని యొక్క కృప అన్నటువంటి ఆ యొక్క వరాన్ని ఆ మట్టి జీవితాల్లో పట్టించుకుంటూ అందరికీ మేలు చేస్తున్నారు ఈరోజు నేటి రెండవ కొరంతీలు నాలుగవ అధ్యాయం ఒకటవచ్చు నుంచి ఈ విధంగా పునీత పౌలుడు ద్వారా ప్ర ప్రభువు ఈ విధంగా వ్రాయించారు తన కృప వలన దేవుడు ఈ సేవను మాకు అనుగ్రహించను కనుకనే మేము అధైర్యపడము రహస్యములను సిగ్గుపడదగినవియు అగు పనులను విసర్జించమి మోసముతో ప్రవర్తింపము దేవుని వాక్కును అసత్యము చేయము దేవుని దృష్టిలో మేము సత్య మార్గమున జీవించుటను ఎవడైనను పరిశీలింపవచ్చును దేవుని యొక్క సేవను పునీత పౌలుడు అతని యొక్క అనుచరులు చాలా సీరియస్గాను సిన్సియర్గాను తీసుకున్నారు కాబట్టే ఇక్కడ చెప్తున్నారు రహస్యమైనటువంటి పాపములను విడనాడారు సిగ్గుపడదగినటువంటి అలాంటి పనులను విసర్జించారు దేవుని యొక్క సేవకులలో ఉండాల్సినటువంటి ప్రథమమైనటువంటి గుణాలు ఇవి ఎందుకంటే దేవుని యొక్క సేవ దేవుడు అనుగ్రహిస్తేనే తప్ప ఎవరికి రాదు ఈరోజు నీకు అను నీకు లభించింది నువ్వు జీవిస్తున్నటువంటి నువ్వు ఏ ఏ అంతస్తులు ఉన్నావో అది దేవుని సేవగా నువ్వు పరిగణించుకుంటూ సిన్సియర్ హార్ట్ తోటి నువ్వు చేయగలిగినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు అలా కాకుండా రహస్యములను సిగ్గుపడదగినవి అగునటువంటి పనులు చేసుకుంటూ దేవుని సేవ చేస్తున్నామంటే సేవ చేయలేరు అప్పుడు దేవుని యొక్క వాక్కును అసత్యము చేసిన వాళ్ళు అవుతారు కనుక ఇది దేవుడి యొక్క సేవ దేవాది దేవుడు మట్టి పాత్రలమైనటువంటి మనకు వసగినటువంటి సేవ కాబట్టి సాధ్యమైనంత వరకు సిన్సియర్గాను సీరియస్గాను ఈ సేవను చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ప్రి సహోదర సహోదరి అందరికీ మేలును కలిగించేసిన వాళ్ళవే అవుతావు అందరిలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఉన్నటువంటి పాపపు చెత్తను తొలగించడంలో దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ సేవను నీవు శుద్ధిగా ఆచరించక తప్పదు నువ్వు ఆలోచించు మరి రహస్యమైనటువంటివి సిగ్గుపడదగినటువంటివి అన్నిటినీ దూరపరుచుకుని నువ్వు దేవుని సేవలో పాల్గొంటున్నావా లేక నీవు ఈ లోకపు వా వాంచలలో పడిపోతూ దేవుని యొక్క సేవను నిర్లక్ష్యం చేస్తున్నావో ఆలోచించు ప్రార్థించదము సర్వశక్తి గల నుంచి సర్వేశ్వర కృపాసత్య సంపూర్ణుడు అనేటువంటి మా ప్రభు నువ్వు అనుగ్రహిస్తేనే తప్ప మాకు నీ సేవ దైవ సేవ అనేది మాకు రాదు ప్రభు ఆ దైవ సేవలో ప్రభు పాపపు చెత్తను తొలగించడం అన్నటువంటి సేవ అది మాకు వసుకున్నందుకు మీ కొందనాలు దానిని మేము త్రికరణ శుద్ధితో నెరవేర్చుటకు కావలసినటువంటి నీ ఆత్మీయ బలమును నీ సేవకులకు నీ బోధకులకు నీ బిడ్డలందరికీ కూడా దయచేయండి మనోధరైన క్రీస్తు ద్వారా మేము వేడుకొని చున్నాము ఆ మీన్ సర్వశక్తి గలనిచ్చి సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచికా పాడు దుర్గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ